పోలవరం రాములు గారు, వేదికను అలంకరించిన రాష్ట్ర జిల్లా నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఈరోజు జనగామ నియోజకవర్గం అభ్యర్థిగా మీ ఆశీర్వచనం కోరి మీ ముందు నిలబడ్డ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, జనగామ నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చినటువంటి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. సమయం తక్కువగా ఉంది, రెండు మూడు విషయాలు మీ ముందు మనవి చేసి నేను బయలుదేరుతాను. ఎలక్షన్లు వచ్చినప్పుడు దయచేసి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఎలక్షన్లలో పార్టీలు గెలవడం ముఖ్యం కాదు, వ్యక్తులు గెలవడం ముఖ్యం కాదు. మన దేశంలో పరిస్థితులు మారాలి, ప్రజలు గెలిచేటువంటి పరిస్థితి రావాలి. ప్రజలు గెలిస్తే వాళ్ళ తప్పలేదు, నీదే తప్పునది. చిన్న గ్రౌండ్లో పెట్టిన వాళ్ళంతా రోడ్డు మీద ఉన్నారు, పరదా చింపేస్తున్నారు, మరి చింపుతారు కదా. ప్రజలు గెలవాలి ఎలక్షన్లలో, అది పరిణతి, అది రాజకీయ చైతన్యం. ఆ చైతన్యం రాకపోతే ప్రజలు అనుకున్నట్టు పరిపాలన జరగదు. కాబట్టి ఆ జనగామ ప్రాంతం పోరాటాల పురిటిగడ్డ, చాలా చైతన్యవంతమైన ప్రాంతం. మీరు దయచేసి సరి అయిన నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. నేను చెప్పే మాట కూడా మీ గ్రామానికి పోయిన తర్వాత మీరు ఆలోచన చేయాలి, చర్చ పెట్టాలి. దానిలో నుంచి వివేచనతో కూడుకున్నటువంటి వివేకవంతమైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదు, ఏదో పెద్ద గందరగోళ పరిస్థితి లేదు. ఎందుకంటే మీ ముందు కొత్త పాత్రలు ఏవి లేవు. ఒకవైపు అనేక సంవత్సరాలు, దశాబ్దంన్నర పోరాటం చేసి తెలంగాణ సాధించి 4 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇంకోవైపు కాంగ్రెస్ టీడీపీ కూటమి ఉంది. ఇక మధ్యలో కొందరు కానీ వాళ్ళ లెక్కలు లేరు, కొట్లాడ వీలే మధ్యనే ఉంది. వీళ్ళెవ్వరు కూడా గంధర్వులు కాదు, ఆకాశం నుంచి దిగిరాలేదు, అంత పాత వాళ్ళే. ఇవాళ కాలంలో ఏం జరిగిందో, ఇవాళ పరిపాలనలో ఏం జరిగిందో అన్నీ కూడా మీ ముందర ఉన్నాయి, మీ గమనంలో ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకోవాలి మీరు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, 40 ఏళ్ళు కాంగ్రెస్, 18 ఏళ్ళు టీడీపీ పరిపాలించింది. వాళ్ళ సమయంలో 58 ఏళ్ల కాలంలో గ్రామాలలో, పట్టణాలలో అప్పుడు కరెంటు ఎట్లా ఉండే, ఈరోజు కరెంటు ఎట్లా ఉన్నది, ఎందువల్ల ఉన్నది, అప్పుడు ఎందువల్ల లేదు. కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి, మీ తెలంగాణ వాళ్ళకి తెలివి తక్కువ, మీకు పరిపాలన చేయరాదు, తెలంగాణ అయితే మీకు కరెంటు రాదు, అంధకారం అవుతుంది, చీకటి అవుతుంది అని చెప్పిండు. కానీ ధర్మం ఏంది, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, నేను చెప్తలేను, నా స్టోరీ కాదు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మొన్ననే ప్రకటించింది 10-12 రోజుల కింద, భారతదేశంలో తలసరి విద్యుత్తు వినియోగంలో, అంటే పవర్ పర్ క్యాపిటా యూటిలైజేషన్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే, జాతీయ సగటు కంటే అగ్రస్థానంలో ఉంది, 1 ఇండియాలో ఉంది అని చెప్పి ప్రకటన చేసినారు. వాళ్ళు ఎన్ని శాపాలు పెట్టినా కిరణ్ కుమార్ రెడ్డి ఏ ఆంధ్రప్రదేశ్ చెంతడో ఆ ఆంధ్రప్రదేశ్లో 24 గంటల కరెంటు లేదు, కానీ తెలంగాణలో ఇలా 24 గంటల కరెంటు ఉంది. మనం పర్ క్యాపిటా యూటిలైజేషన్లో ఇండియాలో 1 స్థానంలో ఉన్నాం. మొత్తం భారతదేశంలో 24 గంటలు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. అనేక విషయాలనే ఇట్లా సంక్షేమం, గతంలో ఏం పెన్షన్ ఇచ్చినారో ఇప్పుడు ఏం పెన్షన్ ఉందో మీకు తెలుసు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, హోంగార్డులు గతంలో ఏం జీతాలున్నాయో, విఏఓలు ఇలా ఏం జీతాలున్నాయో మీకు తెలుసు. రైతుల గురించి ఏం జరుగుతుందో మీకు తెలుసు. కళ్యాణ లక్ష్మి తెలుసు, కేసీఆర్ కిట్లు తెలుసు, కంటివేలు కార్యక్రమం మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది. ఇవి జరుగుతాయని అనుకున్నామా, కలగన్నామా, ప్రభుత్వాలు ఇట్లా ఆలోచించినాయా? ఇంత మానవీయ కోణంతో పనిచేసి గ్రౌండ్ వరకు చేరినటువంటి ప్రభుత్వాలు మనం చూడలే, నేను కూడా చూడలే. నేను కూడా 4 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. రైతు బంధు పథకం, ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో 10 అత్యుత్తమ పథకాలు అని లెక్కిస్తే దానిలో రైతు బంధు పథకాన్ని కూడా పెట్టింది. మనం నన్ను కూడా రమ్మని వాళ్ళు ఆహ్వానించినారు, నేను పోలేకపోయినా
అక్కడ అగ్రికల్చర్ సెక్రటరీ పాఠశాలని పంపినా ఇప్పుడు ఆయన అక్కడనే అమెరికాలో ఉన్నాడు, మన తరఫున అవార్డు తీసుకుంటా ఉన్నాడు. రైతు బీమా, ఒక గుంట భూమిన రైతు అయినా, ఒక అరకరం రైతున్నా, ఆయన చనిపోతే సహజ మరణమైనా కూడా 5 లక్షల రూపాయలు ఇలా బీమా సదుపాయం చేసినాం. ఇప్పటి వరకు 3,400 మంది పేద రైతులకు ఆ సహకారం వచ్చింది. ఇటువంటి పథకాలు వస్తాయని అనుకున్నామా? కలలో కూడా అనుకోలే. ఈరోజు నేను అనౌన్స్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా మీ దీవెనతో యాదగిరెడ్డి గారు జనగామలో గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే 100కు 100% 1,000 రూపాయల పెన్షన్ 2,016 రూపాయలు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చేది 1,500 నుంచి 3,016 రూపాయలు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి, లక్షలాది మంది యువకులకు నెలకు 3,016 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి కూడా వాళ్ళకి అందజేస్తాం. అదేవిధంగా రైతు బంధు పథకాన్ని, ఇప్పుడు ఎకరాకు 4,000 పంటకు చొప్పున ఉంది, దాన్ని 5,000 చేసి సంవత్సరానికి 10,000 రూపాయలు చేసుకుంటాం. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ జరగాలంటే మీరు టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారిని గెలిపించాలి. నాది ఒకటే ప్రార్థన, జనగామ ప్రాంతం బాగా కరువుతో అల్లాడిన ప్రాంతం, నాకు కన్ను నిండా తెలుసు. నేను ఎక్కడి నుంచో అమెరికా నుంచి రాలే, సిద్దిపేటనే. పైన మలన్న సాగర్ కడతా ఉన్నాం, దేవాదుల ఉంది, దేవాదులతోని 150 చెరువులు నింపుతా ఉన్నాం. కానీ ఇంకా నింపుకోవాల్సినవి 200-250 చెరువులు ఉన్నాయి, అవన్నీ నిండాలి. నిండానంటే మీకు మలన్న సాగర్ ద్వారా జనగామ ప్రాంతానికి 2 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చే జూన్ తర్వాత ప్రారంభమవుతా ఉంది. ఇది భయంకరమైన కరువు ప్రాంతం. సిద్దిపేట కూడా అదే కథ, నేను పుట్టిన ఏరియా. సిద్దిపేట కరువు అంటే దాని అన్న జనగామ, ఇది ఇంకా భయంకరమైన కరువు. ఉద్యమ సమయంలో బచ్చన్నపేట మండలానికి నేను పోయినా, ఒక్క యువకుడు లేడు సభలో, 1,200 మంది ఉంటే మొత్తం ముసలి వాళ్ళు. నేను అడిగిన ఏమ్రా ఈ కథ అని, లేరు సార్ 7వ సంవత్సరం కరువు, బతకపోయింది సార్ అని చెప్పి ఏడిసిన నేను. జయశంకర్ సార్ నాతో ఉండే ఆ రోజు ఆయన బతికి ఉండే, గిర్రన్న కళ్ళలో నీళ్ళు తిరిగి ఏడిసినాం మేము. ఏం దుస్థితి, ఏం బాధ, ఒక్క యువకుడు కూడా గ్రామం లేకుండా వలస పోయే పరిస్థితి అని చెప్పి బాధపడ్డాం. ఇప్పుడు కొద్దిగా మెరుగైనాం. రాబోయే రోజులలో నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా, నేను స్వయంగా నేనే శ్రద్ధపడి, నేను ఈ ప్రాంతం వాడిని కాబట్టి, 2 లక్షల ఎకరాలకు జనగామ నియోజకవర్గాన్ని నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది అని మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడే పెద్దలు శ్రీహరి గారు చెప్పినారు మిషన్ భగీరథ, ఆ ఫలితం అందుకున్న నా నియోజకవర్గంతో పాటు అందుకున్న నియోజకవర్గం జనగామ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఒకప్పుడు మంచినీళ్ళు అమ్మే ఫ్యాక్టరీలు ఎక్కువ ఉండేవి ఇక్కడ. ఇప్పుడే నేను యాదన్న అడిగినా ఏమేమి ఫ్యాక్టరీలు ఉన్నాయంటే కొన్ని కొన్ని కనెక్షన్ కాలే, కొన్ని ఉన్నాయి కానీ మాయమైతే కొద్ది రోజులు అని చెప్పి చెప్తా ఉన్నారు. నీళ్ళు అమ్ముకునే ఫ్యాక్టరీలు వాళ్ళు పెట్టినారు వాళ్ళ కాలంలో. మనం నీళ్ళు ఇంటింటికి సప్లై చేస్తా ఉన్నాం, ఇంటింటికి నల్లా ఇచ్చి. ఈ తేడా ప్రజలు గమనించాలి. దీన్ని అంతా కూడా ముందు కొనసాగాలి, అభివృద్ధి జరగాలంటే మీ ఆశీస్సులు కావాలి, మీ దీవెన కావాలి. తప్పకుండా ముందుకు పురోగమిద్దామని మనవి చేస్తూ ఉన్నా. అన్నిటి మించి ముత్తిరెడ్డి ఎమ్మెల్యే, యాదగిరి రెడ్డి గారు ఎమ్మెల్యే లేకపోతే, బూర నరసింహగౌడ్ గారు ఎంపీగా లేకపోతే, తెలంగాణ రాక కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే, ఈ జన్మల కూడా జనగామ జిల్లా కేంద్రం కాకపోతుండే. జనగామ జిల్లా కేంద్రం చేసి నేను మీ గౌరవాన్ని పెంచిన, మీరు నా గౌరవాన్ని పెంచాలి. నేను మీ మాట నొక్కించిన, మీరు నా మాట నొక్కియాలి. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారిని భారీ మేయాడతం గెలిపిస్తారు, మామూలు గెలుపు కాదు. జనగామ జిల్లా అయినటువంటి కృతజ్ఞత జనగామ పట్టణవాసులు కానీ ప్రాంతవాసులు కానీ తీర్చుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరింత ఉత్సాహంతో మీకు పనిచేస్తాం, తప్పకుండా సేవ చేస్తాం. మెడికల్ కాలేజీ కావాలన్నారు, 100% జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు చేయిస్తా. నర్సింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల కావాలన్నారు, ఖచ్చితంగా నర్సింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కాలేజీ కూడా మంజూరు చేస్తా వచ్చే టర్మ్లో. మెడికల్ కాలేజీ కూడా నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి దాన్ని ప్రారంభం చేస్తా అని చెప్పి కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా. వెనుకబడ్డ ప్రాంతాలు ప్రత్యేకమైన దృష్టి పెడితేనే బాగుపడతాయి కాబట్టి పెడతాం, దృష్టి పెడదాం. నాకు చాలా మాట్లాడాలనుంది, మరి హెలికాప్టర్ వాళ్ళు గుంజుకపోతారు నన్ను. ఇప్పటిగా పోలీస్ ఆయన వెనుక చెప్తూనే ఉన్నాడు నాకు బయలుదేరాలని చెప్పి. నేను ఒక్కటే ప్రార్థన మీతో మనవి చేసేది, నేను ఇంతకుముందు టర్మ్లో ప్లానింగ్ వర్క్ చాలా చేసినాం. ఎందుకంటే కొత్త సంసారం, కొత్త కుండలో ఈగజ వచ్చినట్టు. ఆంధ్రోళ్ళ పంచాయతీ, ఢిల్లీలో నరేంద్ర మోడీ సహకారం చేయలే, ఆ విధంగా కొంత ఇబ్బంది జరిగింది. నెక్స్ట్ టర్మ్లో
అతి ఎక్కువగా జిల్లాల నియోజకవర్గాలు పర్యటించి మీ మధ్యనే కూర్చొని చీఫ్ సెక్రటరీతో సహా ఉన్నతాధికారులందరినీ తెచ్చి ఎక్కడికక్కడనే సమస్యలు పరిష్కరించేదానికి ముందుకొస్తాం. జనగామలో కూడా జిల్లా కేంద్రమైంది కాబట్టి అన్ని రకాలుగా ఈ పట్టణం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి కాబట్టి బ్రహ్మాండంగా ముందుకోదామని తెలియజేస్తా ఉన్నా. మీ అందరితో నేను కోరేది ఒకటే మాట, భారీ మెజార్టీతో గెలిపించండి. ఎంపీ నరసేగౌడ్ గారు ఉన్నారు, పట్టుబట్టి పోరాటం చేసి మీకు సమీపంలోనే ఇక్కడ భువనగిరి పక్కనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కూడా సాధించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించినాడు. తెలంగాణ హక్కులు కాపాడడంలో మీ ఎంపీ గారు కూడా బ్రహ్మాండమైన పాత్ర వహించినారు. మీరు దయచేసి ఇప్పుడు వారిని గెలిపించాలి. కేంద్రంలో నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ప్రభుత్వం రావాలి, ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి. రావాలంటే నెక్స్ట్ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు కూడా మొత్తం స్థానాలు మనమే గెలవాలి. ఆ విధంగా చేస్తే మన ఎస్టీ రిజర్వేషన్లు కానీ మన ముస్లిం రిజర్వేషన్లు కానీ అన్నీ కూడా మనం సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ రకంగా దీవించాలని నేను కోరుతా ఉన్నా. ఒకటే మాట నేను చెప్పి ముగిస్తాను. నిన్న ఆదిలాబాద్, ఈరోజు వరంగల్, నల్గొండ, మళ్ళీ ఇప్పుడు జనగామ జిల్లాకు వచ్చినాం, మహబూబాబాద్ జిల్లా కూడా పోయినాం. నిజంగా నేనే ఆశ్చర్యానికి గురవుతా ఉన్నా. సభలు ఇక్కడ యాదగిరెడ్డి గారు పెడతా రోడ్డు మీద, దీన్ని ఉన్న సగం మంది అక్కడున్నారు. ఎక్కడ కూడా ఏ టౌన్లో కూడా ప్రభంజనంలాగా జనం తరలి వస్తూ ఉన్నారు. అందరి ఊళ్ళకు మించి నేను ఈ చివరి సభ ఇది, ఈ సభ వరకే, ఈ ఆరవ సభ వరకు దాదాపు 3.5-3.5 లక్షల మందిని నేను ఇలా నా కళ్ళతో చూసిన మీటింగ్ అడ్రస్ చేసిన నేను మనవి చేస్తూ ఉన్నా. ఇది నాకు డెఫినెట్గా ఈరోజు చాలా సంతోషంగా పెద్ద ప్రభంజనం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఊరు ఆ ఊరు లేదు, ఏ ఊరికి పోయినా ఏ ప్రాంతం పోయినా మీ దీవెన గొప్పగా ఉంది. అదేవిధంగా మీరు కొనసాగించాలి, అభివృద్ధిని కూడా మేము కష్టపడి కొనసాగించాలి. యాదగిరిరెడ్డి గారిని భారీ మేయాటతో గెలిపించాలని మీ అందరిని కూడా ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. కారు గుర్తుకే. This is Lavanya. మన TFCC లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ని ఇలా క్లిక్ చేస్తే చాలు, TFCC లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, TFCC లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ TFCC లైవ్.